శ్రీకాంత్ చెప్పండి, ఈరోజు కరీంనగర్లో ప్రధానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కవిత కాళ్ళు మొక్కినట్టుగా తెలుస్తుంది. ఒక జెడ్పీ చైర్పర్సన్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 6వ తేదీ సరిగా 2 రోజుల క్రితము తిమ్మాపూర్ మండలంలోని LMD కాలనీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని MLC కవిత ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక క్రేన్ ద్వారా భారీ గజమాలతో స్వాగతం పలికిన మంత్రి గంగుల కమలాకర్ తో పాటు రసమయి బాలకృష్ణ ఆమెకు ఘన స్వాగతాన్ని అందించారు. తదనంతరం ఆమె ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కనుమల విజయ, ఎవరైతే కరీంనగర్ జెడ్ చైర్మన్ ఉన్నారో, సన్మానానంతరము MLC కవిత కాళ్ళపై నమస్కారం చేశారు. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ తనకంటే పెద్ద వయసు ఉన్న మహిళ తన కాళ్ళపై పడ్డప్పుడు కనీసం ఆమె వారిని వారించే విజయని వారించే ప్రయత్నం కూడా చేయలేదు, నిర్లక్ష్యంగా వేర్చినట్టు విజువల్స్ లో కనిపిస్తుంది. తెలంగాణ ఆడపడుచులకు మేము చాలా పెద్ద పీట ఇస్తున్నాము అని ప్రగల్భాలు పలికే నాయకులకు ఇలాంటి ఘటనలు కడవా అని చెప్పి కూడా పట్టణ ప్రజలు మోకరిలే పరిస్థితి ఎదురవుతుంది. ఏదైతే మహిళ జెడ్పీ చైర్మన్ ఉన్నారో, తాను తన కాళ్ళపై వంగి నమస్కారం చేసేటప్పుడు కనీసం తనని వారించకుండా, వయసులో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు సరే ఓకే, ఆమె అంతటా తానంతటా తానుగా విజయ తన కాళ్ళపై పడ్డా కూడా ఒక వయసులో పెద్దవారికి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. అలా కాకుండా తను కాళ్ళ మీద పడినప్పుడు తిరిగి పెద్దవారు, వయసులో పెద్దవిడ కాబట్టి తాను కూడా చేయొచ్చు, కాకపోతే ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆమె నిర్లక్ష్యంగా వివరించి పక్కకి చూసిన పరిస్థితి మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు ప్రణయ్. ఇదంతా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లో జరిగిన కార్యక్రమంలో ఇదైతే జరిగింది. కానీ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామనంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే నాయకులకు మాత్రం ఇవి కంటికి కనపడవా అంటూ హేళన కూడా చేసిన పరిస్థితి ఉంది ప్రణయ్. శ్రీకాంత్, అదేవిధంగా MLC కవిత కాళ్ళు మొక్కినటువంటి తీరుకు సంబంధించి అక్కడ కొంత వ్యతిరేకత కూడా ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది, విపక్షాలకు కూడా కొంత మండిపడ్డట్టుగా తెలుస్తుంది, మహిళలకు పెద్దపీట వేస్తా అన్నటువంటి BRS పార్టీలో ఉన్నటువంటి KCR కూతురు కాళ్ళు మొక్కడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రణయ్, మహిళ తనకంటే పెద్ద వయసు ఉన్న మహిళ తనంతట తానుగా కాళ్ళపై పడ్డా కూడా కనీసం ఆమెను వారించకుండా నిర్లక్ష్యంగా వివరించింది అనే విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి ప్రణయ్.